नेल्लूर जिला संघं इस्करेज कु वेल्ले रहदारी पै बीरापेरु वंतेन वद्द रहदारी की अड्डंगा सवकलु कट्टिवेसि इसुक वाहनालु वेल्लकुंडा आंदोलन चेपट्टारु रैतुलु। నిరంతరం భారీ ఇసుక వాహనాలు వెళ్లటం వల్ల రహదారి దెబ్బతిందని, పోలాలకు వెళ్లే మార్గం దారుణంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన వేల ఎకరాలు పెన్నా పరివాహక పక్కనే ఉన్నాయని, ఆ రహదారి నుంచి ఈ వాహనాలు వెళ్లటం వల్ల భారీ గుంతలు ఏర్పడి ఆ రహదారి తీవ్రంగా దెబ్బతిందని, వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దెబ్బతిన్న గుంటలకు కనీసం మట్టి కూడా తోలడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ ఇసుక వాహనాలు వెళ్లటం వల్ల బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉందని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతం పొర్లుకట్టను సైతం తవ్వివేస్తుండడంతో చిన్నపాటి వరద వస్తే పంట పొలాల్లోకి నీరు చేరి పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భారీ వాహనాలను ఆపివేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుక బయటకు తరలించి అక్కడి నుంచి లారీలతో తరలించుకోవాలని రైతులు ప్రాధాయపడుతున్నారు. చూసారు కదా మా బిజీపై లారీ లయ్యా, మీరు చూసారు కదా, మీరు చెప్ప బురదమయమైపోయింది, ఒడ్లు పోసుకోవడానికి అక్కడ కనీసం ఒక ఖాళీ ప్లేస్ కూడా లేదు. ఆ వాళ్ళు అందరూ గ్రావెల్ తోలుకొని రోడ్లు వేసుకొని సక్రమంగా పోతే ఎవడు అభ్యంతరం లేదు. ఆ పొర్లు కట్ట పోసిన ఆ మట్టి తీసేదానికి ఆ రోడ్లు కేస్తూ దాంతా పొర్లు కట్ట అంతా గందరగోళం చేసి మొన్న ఎల్లవలు వచ్చిన పొర్లు కట్ట పైన పొలాలు మేట పెట్టి పైన పొర్లు కట్ట పైన వాటర్ రావడం జరిగింది. కేవలం ఈ ఇసుక లారీలు ఆ పొర్లు కట్ట మీద పోయి అది కుంగిపోయి ఆ పొర్లు కట్ట అంతా దెబ్బతినేసింది, పూర్తి డ్యామేజ్ అయిపోయింది. దాదాపు 2000 ఎకరాలు పూర్తిగా నాశనం అయిపోయినసారి ఎల్ల వచ్చిన 2000 ఎకరాలు పూర్తిగా మేట పెట్టేసి సేద్యం చేసుకోవడానికి కూడా భారంగా తయారైపోయింది. అందుకని ఏంటంటే మొత్త ట్రాక్టర్లతో ఎంత ఇసుక రోజుకి 2000 ట్రాక్టర్ చేసుకుని డంపింగ్ చేసుకోమండి. భారీ వెహికల్స్ మాత్రం ఈ బ్రిడ్జ్ మీద పోయేదానికి ఇంక వీలు లేదు.